నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ ఖాయమన్న రాహుల్ గాంధీ నేటితో ముగియనున్న తొలి విడత బస్సు యాత్ర బారాసపై రాహుల్ గాంధీ విమర్శలు సరికాదన్న హరీష్ రావు ఆరు గ్యారెంటీల అమలుపై ఏ హోదాతో చెబుతున్నారని మంత్రుల ప్రశ్న ఇవాల భాజపా తొలి జాబితా వెల్లడించే అవకాశం 65 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించే సూచనలు హైదరాబాద్ క్రికెట్ సంఘంలో వరుస అవకతవకల కలకలం మాజీ అధ్యక్షుడు అజరుద్దీన్ పై 3 కేసులు నమోదు దక్షిణ గాజాలోను బాంబుల మోత మోగిస్తున్న ఇజ్రాయెల్ భూతల దాడులకు సిద్ధం కావాలని సైన్యానికి రక్షణ మంత్రి ఆదేశం తెలంగాణలో కాంగ్రెస్ సునామీ రాబోతుందని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జోషిన్ చెప్పారు భాజపా బారాసా ఎంఐఎం కలిసి ఉన్నాయన్న ఆయన అందుకే కేసీఆర్ కుటుంబంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోవంటూ ఎద్దేవా చేశారు విజయభేరి సభలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉదయం కరీంనగర్ నుంచి బస్సు యాత్రను కొనసాగించనున్నారు మూడో రోజు యాత్రలో నిజామాబాద్లో రాహుల్ గాంధీ పర్యటించాల్సి ఉన్న ఆర్మూర్ సభతోనే ముగియనుంది తెలంగాణలో భారసా ఒంటరి పార్టీ కాదని భాజపా ఎంఐఎం వారితో కలిసే ఉంటాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు రెండో రోజు యాత్రలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన ఆ తర్వాత కరీంనగర్లో పాదయాత్ర నిర్వహించారు మారుతీనగర్ చౌరస్తా నుంచి పలు వీధుల గుండా రాజీవ్ చౌక్ వరకు పార్టీ కార్యకర్తలతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు ర్యాలీలో పాల్గొన్నారు దాబాలపై నుంచి అభిమానులు రాహుల్ గాంధీపై పూలవర్షాన్ని కురిపించారు రాజీవ్ చౌక్ కార్నర్ మీటింగ్ లో ప్రసంగించిన రాహుల్ గాంధీ భాజపాకు వ్యతిరేకంగా పోరాడుతుండడం వల్లే ఎన్నో కేసులు పెట్టారని ఆరోపించారు లోక్సభ సభ్యత్వంతో పాటు తన ఇంటిని లాక్కున్నారని వ్యాఖ్యానించారు ఎంఐఎం దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి భాజపాకు సహాయపడుతోందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ భాజపాకు మద్దతు ఇస్తున్నారని అందుకే సీబీఐ ఈడీలు ఆయన వెంటపడవన్నారు ఆ రెండు పార్టీలకు లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయని రాహుల్ ఆరోపించారు తెలంగాణలో ప్రజాపాలన ఏర్పడడం ఖాయమన్న ఆయన కాంగ్రెస్ పార్టీని ప్రజలు అధికారంలోకి తీసుకొస్తే ఢిల్లీలో సిపాయిలాగా పనిచేస్తానని రాహుల్ గాంధీ భరోసా కల్పించారు दिल्ली में बीजेपी को हराना है तेलंगाना में बीआरएस को हराना है ये तीनों एक साथ मिले हुए हैं भूलिए मत कांग्रेस पार्टी को पूरा समर्थन दीजिए यहाँ पे लहर आ रही है जैसे सुनामी आती है ऐसे सुनामी कांग्रेस पार्टी आने वाली है గురువారం బస్సు యాత్రలో భాగంగా మాట్లాడిన రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి సమావేశంలో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు కర్ణాటకలో అనుసరిస్తున్న విధానాలను తెలుసుకోవచ్చని సూచించారు పెద్దపల్లిలో నిర్వహించిన బహిరంగ సభ వేదికగా సీఎం కేసీఆర్ ప్రధాని మోదీపై రాహుల్ విరుచుకుపడ్డారు మూడో రోజైన ఇవాళ రాహుల్ గాంధీ గంగాధర కొండగట్టు జగిత్యాల మీదుగా కోరుట్ల వరకు విజయభేరి బస్సు యాత్ర కొనసాగించనున్నారు ఆర్మూర్ సభ అనంతరం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు ఢిల్లీలో ఓ అత్యవసర సమావేశానికి హాజరు కావలసి ఉన్నందున నిజామాబాద్ లో సాయంత్రం నిర్వహించనున్న పాదయాత్రను రద్దు చేసినట్లు కాంగ్రెస్ తెలిపింది ఎన్నికలు అనగానే ఢిల్లీ నుంచి వస్తున్న కాంగ్రెస్ నేతలు తెలంగాణకు బంధువులు కాదని ప్రజలను పీడించే రాబందులని ఆర్థిక మంత్రి హరీష్ రావు మండిపడ్డారు తెలంగాణపై రాహుల్ గాంధీ అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి బ్యాచ్ రాసిచ్చే అబద్దాలనే చదివిపోతున్నారని ఆరోపించారు రాహుల్ లీడర్ కాదు జస్ట్ రీడర్ అని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో గెలిస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఏ హోదాతో రాహుల్ చెబుతున్నారని హరీష్ ప్రశ్నించారు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేనా రాహుల ప్రియాంకనా అని అడిగారు భాజపా
की बारासा बीटी मनी राहुल चेप्पडं पैना हरीश मंडिपड्डारु। भाजपा कांग्रेस रेंडु नानानिकी बोम्मा बोर्सु अनि आरोपिंचारु। रेंडु पार्टीलु तेलंगाणा द्रोहुलेनि मंडिपड्डारु। बारासा एवरिकी बी टीम कादनी प्रजलकु ए टीम अनि पेर्कोन्नारु। प्रजले हाईकमांड अनि हरीश राव स्पष्टं चेशारु। రాష్ట్రంలో మైనారిటీల సాధికారతకు మైనారిటీల డిక్లరేషన్ హామీ ఇస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత పిసిసి మైనారిటీ డిక్లరేషన్ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ మహమ్మద్ అలీ షబీర్ తెలిపారు। హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హోటల్లో మైనారిటీ డిక్లరేషన్ డ్రాఫ్ట్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు। ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో 150 కి పైగా సంస్థల నుంచి సూచనలు వచ్చాయని వాటిలో 15 ప్రముఖ ముస్లిం సంస్థలు ఉన్నాయని షబీర్ అలీ చెప్పారు। మైనారిటీల బడ్జెట్ 5000 కోట్లకి పెంచడం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తరహా మైనారిటీల సబ్ప్లాన్ పెళ్లిళ్ల పథకానికి బడ్జెట్ పెంపు ప్రత్యేక ప్రతిపాదనలు కమిటీకి అందినట్లు వెల్లడించారు। మైనారిటీలకు రిజర్వేషన్లను అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నారంటూ షబీర్ అలీ దుయ్యబట్టారు। 12% రిజర్వేషన్ మై 4 మహినే దొంగ లేకిన్ 4 మాసాలు పోయి 10 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటివరకు 4% 12% రిజర్వేషన్ లేదు 4కి 3 చేసేసినాడు ఆ 3కు కరెక్ట్లీ మేము పట్టుకోవడంతో ఒక 4-5 మంత్స్ లో మళ్ళా దాన్ని రెక్టిఫై చేసి దాన్ని 4% రిజర్వేషన్ చేస్తున్నారు। అలాగే మైనారిటీస్కు కాలేజెస్ లో 56 ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినాం మేము ఇప్పుడు 5 కాలేజీలు ఉన్నాయి వాళ్ళ గురించి ఏం చేయాలా ఒక్క కొత్త మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు ఒక్క కొత్త ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వలేదు ఆ ప్రైవేట్ యూనివర్సిటీస్ లో మా మైనారిటీస్ కూడా అడుగుతున్నారు ఒక్కరికి మైనారిటీకి ప్రైవేట్ యూనివర్సిటీ రాలేదు ఇవన్నీ కూడా మాకు సజెషన్స్ వచ్చాయి। असेंबली एन्निकलकु भाजपा अभ्यर्थुल कसरत्तु तुदिदशकु चेरुकुंदी। पार्टी राष्ट्र एन्निकल इंचार्ज प्रकाश जवदेकर् निवासंलो कोर कमिटी सभ्युलु पलुसार्लु समावेशमै चर्चिंचारु। भाजपा राष्ट्र व्यवहारल इंचार्ज तरुण चुग् सुनील बंसाल किशन रेड्डी के लक्ष्मण ईटल राजेंदर् सहा पलुवुरु नायकुलु समावेशानिकि हाजरय्यारु। मुख्य नेतलु पोटी चेसे नियोजकवर्गालु एक्कुव मंदि टिकेट् आशिस्तुन्न स्थानालु सामाजिक वर्गाल परंगा सीट्ल केटायिंपुपै चर्चिंचारु। आ तर्वात पार्टी जातीय అధ్యక్షుడు జేపీ నడ్డాతో కోర్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు। గురువారం రాత్రి నడ్డా నివాసంలో మరోసారి కోర్ కమిటీ సమావేశం కాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు। ఈ ఉదయం 11 గంటలకు మరోసారి నడ్డాతో సమావేశం తర్వాత తుది జాబితాను సిద్ధం చేసి పార్లమెంటరీ బోర్డు సమావేశానికి పంపనున్నారు। అందులో చర్చించి అభ్యర్థులను ప్రకటించనున్నారు। రాష్ట్రానికి సంబంధించి 65 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించనున్నట్లు సమాచారం। మహిళలను రాజకీయాల్లో ప్రోత్సహించేందుకు భాజపా సర్కార్ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు। హైదరాబాద్లోని ఓ హోటల్లో జరిగిన ఫిక్కీ ఫ్లో కార్యక్రమంలో స్మృతి ఇరానీ పాల్గొన్నారు। 3 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు భాజపా సర్కార్ ఆమోదం తెలపడం మహిళలపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు। కాంగ్రెస్ సర్కార్ పూర్తి మెజారిటీ ఉన్న సమయంలోనూ బిల్లును ఆమోదించలేకపోయిందని స్మృతి ఇరానీ ఆరోపించారు। I think what is most significant is that on the first working day of the new parliament building, what is the first piece of legislation that comes? That you've been waiting for 7 decades. We step into a new parliament building, we step in defiantly with the women of India to say, your time has come. So I think that to be a part of a process which says that we are not taking away the rights of any man, we are adding value politically to a system that has been waiting for us for 7 decades. I think that is the majesty of our constitution and our democratic process. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు। ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా చేస్తున్న సోదాల్లో భారీ స్థాయిలో నగదు చిక్కుతోంది। ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న డబ్బు మద్యం ఆభరణాల మొత్తం విలువ 243.76 కోట్ల పైమాటేనని అధికారులు చెబుతున్నారు। అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు। ఈ తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు సొత్తు పట్టుబడుతోంది। హైదరాబాద్ సైఫాబాద్ లో పోలీసుల తనిఖీల్లో 10 కోట్లు విలువైన 13.5 కిలోల బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి। బషీర్బాగ్ నుంచి లిబర్టీ వైపు వెళ్తున్న మార్గంలో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు। నారాయణగూడ వాహన తనిఖీల్లో 11,25,000 నగదు స్వాధీనం చేసుకున్నారు। సెమిటరీ ఎక్స్ రోడ్ లో స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తి బ్యాగ్ లో పెద్ద మొత్తంలో 500 నోట్లు గుర్తించారు। చైతన్యపురి తనిఖీల్లో 97,16,000 నగదును ఎస్ఓటి పోలీసులు సీజ్ చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు। మాదాపూర్ చౌరస్తాలో కారులో తరలిస్తున్న 27,35,000 నగదును పోలీసులు జప్తు చేశారు।
నల్గొండ నకరేకల్లో వాహనాలు తనిఖీల్లో 5 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు జరిపిన తనిఖీల్లో 243 కోట్ల విలువైన సొత్తును పోలీసులు జప్తు చేశారు. 2018 ఎన్నికల సందర్భంగా మొత్తంగా 103 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకోగా ఈసారి కేవలం 10 రోజుల్లోనే అంతకు రెట్టింపునకు పైగా పట్టుకున్నారు. నిన్న ఒక్కరోజే ఏకంగా 83 కిలోల బంగారం, 212 కిలోల వెండి, 112 క్యారెట్ల వజ్రాలు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల్లో 791720 నగదును సీజ్ చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ జిల్లాలోని అన్ని బ్యాంకు మేనేజర్లతో సమావేశమైన ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఎన్నికల నిబంధనలపై వివరించారు. ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల్లో డిజిటల్ లావాదేవీలు, లెక్కకు మించిన నగదు ఉన్న ఖాతాలపై నిఘా పెట్టాలని సూచించారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ఎన్నికల నోడల్ ఆఫీసర్కు పంపించాలని ఆదేశించారు. ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేయడానికి వచ్చే వాహనాలు ఆయా బ్యాంకులకు తప్పనిసరిగా జీపీఎస్ ను ఏర్పాటు చేసి వాహనాలను పరిశీలించాలని సూచించారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, నేతలు లక్షకు మించిన లావాదేవీలు చేస్తే సమాచారం అందించాలని రోనాల్డ్ రోస్ ఆదేశించారు. తనిఖీల్లో ప్రజల నుంచి పెద్ద మొత్తంలో నగదు, బంగారం స్వాధీనాలపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ప్రతి జిల్లాలో రెవెన్యూ, ఖజానా, ఆదాయ పన్ను అధికారులతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసిన ఈసీ బాధితులు సరైన ఆధారాలు సమర్పించి తిరిగి తమ సొమ్మును స్వాధీనం చేసుకోవచ్చని తెలిపింది. తనిఖీల్లో పట్టుబడిన నగదు 10 లక్షల లోపు ఉండి సరైన ఆధారాలు చూపిస్తే 48 గంటల్లో మొత్తం పోలీసులు వెనక్కి ఇచ్చేస్తారని స్పష్టం చేసింది. ఎన్నికల వేళ పోలీసుల తనిఖీలతో సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సుపరిపాలన వేదిక అధ్యకుడు పద్మనాభరెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన కొన్ని గంటల్లోనే తనిఖీలు చేపట్టి నగదు, బంగారంను స్వాధీనం చేసుకుంటున్నారని, అయితే 50 వేలకు మించి నగదు వెంట తీసుకువెళ్లవద్దని, అంతకు మించి తీసుకెళ్తే సంబంధించిన పత్రాలు చూపించాలని ప్రచారం చేసి ఉండాల్సిందన్నారు. బంగారం ఎన్ని గ్రాములు వెంట తీసుకెళ్లాలి, ఒకవేళ ఎక్కువ ఉంటే ఎలాంటి పత్రాలు చూపించాలనే విషయంపై స్పష్టత లేదని పేర్కొన్నారు. ఈ మేరకు పద్మనాభరెడ్డి ఎన్నికల అధికారి వికాస్ రాజుకు లేఖ రాశారు. నగదు, బంగారం ఎన్నికలకు సంబంధించింది అవునా కాదా నిర్ధారించేందుకు ప్రతి జిల్లాలో ఉన్నతాధికారులతో కమిటీ ఉండాలని సీఈసీ సూచించిందన్న పద్మనాభరెడ్డి, ఆ కమిటీ త్వరగా నిర్ణయం తీసుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు, వ్యాపారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖలోని అధికారులు తనిఖీ బృందాలకు ఎన్నికల సంఘం తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని పద్మనాభరెడ్డి సూచించారు. ఓటర్ ఐడి కార్డు ఉన్నంత మాత్రాన మీ ఓటు చెల్లదని, తుది ఓటరు జాబితాలో మీ పేరును మరోసారి పరిశీలించుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కమిషనర్ రొనాల్డ్ రోస్ పేర్కొన్నారు. హైకోర్టులో స్వీప్ యాక్టివిటీ కింద ఏర్పాటు చేసిన రీచెక్ యువర్ ఓటర్ కౌంటర్ను పరిశీలించారు. రిజిస్టర్ ప్రోటోకాల్ శ్రీధర్ రావు, ప్రోటోకాల్ ఇన్ఫ్రాస్టక్చర్ నర్సింగ్రావుతో పాటు హైకోర్టు జడ్జీలు, న్యాయవాదులు సిబ్బందితో మాట్లాడి ఓటరు జాబితాలో పేరును ఎలా చెక్ చేసుకోవాలో అవగాహన కల్పించారు. ఏదైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1950ను సంప్రదించాలని ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ తెలిపారు. ఎలాంటి అవరోధాలు లేకుండా అన్ని వసతులతో ఈవీఎం డిస్టిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు సిద్దం చేయాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజ్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఉప ఎన్నికల అధికారి అనుదీప్, పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా, అదనపు పోలీస్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్లతో కలిసి నగరంలోని పలు నియోజకవర్గాలకు సంబంధించిన ఏర్పాటు చేసే డిస్టిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఎన్నికల అధికారులు, పోలీస్ అధికారులు తప్పిదాలు జరగకుండా జాగ్రత్తగా ఈవీఎంలను భద్రపరిచే కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈవీఎంలు భద్రపరిచే భవనాల్లో ఏవైనా మరమ్మతులు ఉంటే త్వరగా పూర్తి చేసి డీఆర్సీ కేంద్రాలను సిద్దం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాలను 24 గంటల పాటు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ను రొనాల్డ్ రోస్ కోరారు. నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి క్షేత్రంలో మూలా నక్షత్రం వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఉదయం 3 గంటల నుంచి అక్షరభ్యాసాల కోసం భక్తులు బారులు తీరారు. బాసరలో వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
నీలిమ దక్షిణ భారతదేశంలోనే సరస్వతి క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన బాసర అక్షర బాసరగా మారిపోయింది సంవత్సరంలో రెండు సార్లు అంటే ఏడాది పాడుగున భక్తులు రావడము అక్షరాభ్యాసం చేసుకోవడం ఆనవాయితీగానే వస్తుంది కానీ సంవత్సరంలో రెండు రోజులు మాత్రం విశిష్టత ఉంది ఒకటి నవరాత్రుల్లో వచ్చే మూల నక్షత్రం అయితే రెండోది వసంత పంచమి ఇవి రెండు కూడా అమ్మవారి పుట్టిన నక్షత్రంగా భక్తులను విశ్వాసం అవుతుంది ఆ సమయంలో అమ్మవారి క్షేత్రంలో అమ్మవారి సన్నిధిలో పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే అనుకున్న విధంగా భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందనే అచంచల విశ్వాసం భక్తులకు అనుతుంది అందులో భాగంగా ఇవాళ అమ్మవారి మూల నక్షత్రంతో పాటు వేడుకలు కొనసాగుతున్నాయి తెల్లవారు 3 గంటల నుంచి ఇక్కడ అక్షరాభ్యాసాలకు ఆధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది దానికి అనుగుణంగానే ఇక్కడ ఏర్పాట్లు సైతం చేసింది ఇవాళ అమ్మవారు కాత్యాయని రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు ఆ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇబ్బందులు లేకుండా కూడా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది అలాగే పోలీస్ యంత్రాంగం కూడా ఇందులో విధుల్లో నిమగ్నమైంది ఈ రోజు కోసమే వ్యక్తులు వేలాది అంటే అక్షర జనం కూడా అక్షరాభ్యాసం కూడా రావడంతో కూడా భక్తులకు రద్దీగా ఉంటుంది బాసర భక్తజన సంద్రంగా మారిపోయింది అమ్మవారి శ్రోత్రాలతో మంత్రోత్తాలతో మారుమోగుతుంది బాసర నలుమూలల ఎటు చూసినా ఇప్పుడు ఒక అక్షరాల అక్షరాభ్యాసాలతో పాటు పిల్లలు భక్తులు అట్లాగే నవరాత్రుల జరుగుతున్న భక్తుల అమ్మవారి నామస్మరణతో ఈ బాసర క్షేత్రం అంతా పులకించిపోతుంది గోదావరి నదీ తీరంలో కూడా భక్తులు పుణ్యస్నానాలను ఆచరించడం తర్వాత ఇక్కడికి రావడము అమ్మవారిని దర్శించుకోవడం మనకు అనిపిస్తుంది దీనికి అనుగుణంగానే ఆ భక్తులకు ఏర్పాట్లకు కానీ లేదంటే అసౌకర్యం కలగకుండా కూడా బాసర అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది మనతో పాటు ఇక్కడ ఈవో విజయరామారావు ఉన్నారు సరిపల్ల ఇవాళ భక్తులు అమ్మవారి కాత్యాయని రూపంలో దర్శనం ప్రధానంగా ఏంటి విశిష్టత ఇప్పటి వరకు అక్షరాభ్యాసాల కోసం ఏమేమి ఏర్పాటు చేశారు రాత్రి వరకు ఎప్పటి వరకు అక్షరాభ్యాసం కొడతాం ఓం నమో సరస్వతి నమ ఈరోజు మూలానక్షత్రం అంటే సరస్వతి అమ్మవారి నక్షత్రం కాబట్టి ఈరోజు అక్షరాభ్యాసం చేసుకుంటే మంచిది అనే ఉద్దేశంలో మాకు అన్ని జిల్లాల నుండి ముఖ్యంగా ఆంధ్ర మహారాష్ట్ర నుంచి బాగా అంటే అధిక సంఖ్యలో భక్తులు అక్షరాభ్యాసాన్ని కోసం వస్తారు ఇప్పటి వరకు మనము అక్షరాభ్యాసాలు ఈరోజు ఉదయం 3 గంటల నుండి ఇప్పటి వరకు దగ్గర దగ్గర 2000 పైచిలకు అక్షరాభ్యాసాలు జరిగాయి వారి కోసం మనం నాలుగు మంటపాలు కూడా ఏర్పాటు చేశాం అలాంటి భక్తులకు ఇబ్బంది కాకుండా వీరికి విఐపీలతో ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంలో ఈసారి కోడ్ ఉందనే ఉద్దేశంలో విఐపీ పాసులు కూడా ఇవ్వడం లేదు వాసులు ఇవ్వకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బంది లేకుండా అంటే అందరి జనాలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి వారి కోసం మనం ప్రత్యేకంగా పాలు తర్వాత మంచినీళ్లు కూడా ఏర్పాటు చేశాం క్యూ లైన్లో కూడా మీరు ఇప్పుడు చూస్తే క్యూ లైన్లో కూడా రద్దీ లేదు అంటే 3 గంటల నుంచే మనం ప్రారంభించడం వల్ల ఎలాంటి రద్దీ లేకుండా నడుస్తూ ఉంది మనం సాయంత్రం 6 గంటల వరకు కూడా మనకు జరుగుతూ ఉంటాయి అక్షరాభ్యాసాలు సార్ ఇప్పుడు సాయంత్రం 6 గంటల తర్వాత అక్షరాభ్యాసాల కార్యక్రమము ఆగిపోతుందా అంటే సహజంగా ఇతర రోజులలో ఎప్పటి వరకు ఉంటుంది ఈ రోజు ఎప్పటి వరకు ఇప్పుడు మాకు ప్రతిరోజు కూడా ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు మనం అక్షరాభ్యాసాలు చేస్తామండి ఈరోజు మాత్రం రాత్రి అంటే ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుండి ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఒకవేళ రద్దీ ఎక్కువగా ఉంటే కంటిన్యూ చేసే ఆస్కారం కూడా ఉంది ఇంకోటి మూలా నక్షత్రం ఇవాళ రేపు అనే సందిగ్ధంలో కూడా ఉండడం వల్ల రేపు కూడా జనం ఉంటారనే ఉద్దేశంలో మేము వారికి కూడా రేపటి కూడా ఇదే కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాం సార్ ఇవాళ అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ కానీ మిగతా నైవేద్య విత్తనం కానీ ప్రభుత్వ పరంగా అధికార యంత్రాంగం పరంగా ఎవరు చేశారు ఎన్నికల నియమావళి అందుబాటులో ఉండడంతో ఏం జరిగింది దీనికి వాళ్ళ అంటే ప్రతి సంవత్సరము మనము అంటే మాకు వసంత పంచమి మాత్రమే ప్రభుత్వం తరఫున వస్త్రాలు సమర్పించాల్సి ఉంటుంది దానికి మినిస్టర్ గారు వస్తారు ఈరోజు ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి అంటే మనకు నవరాత్రుల సందర్భంగా మేము అంటే దేవాదాయ శాఖ తరఫున ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నేను మా చైర్మన్ గారు వస్త్రాలు సమర్పించడం జరిగిందండి ఇది అంటే ఇక్కడ అధికారులు తీసుకున్న ఏర్పాట్లు వాస్తవంగానైతే సాయంత్రం కల్లా అక్షరాభ్యాసాల నిర్వహణ ఆగిపోతుంది కానీ వసంత పంచమి మూల నక్షత్ర వేడుకలు భక్తులు ఒక కొంత ఈరోజు రేపు అనే ఒక దీన్ని తీసుకొచ్చింది దానికి అనుగుణంగానే ఈరోజు భక్తుల తాకిడి ఉంది రేపు కూడా భక్తుల తాకిడి ఉంటుందనేది దేవాదాయ శాఖ అంచనా వేస్తుంది దానికి అనుగుణంగానే ఇక్కడ ఏర్పాటు చేస్తుంది పైగా ఈ ఎన్నికల నియమావళి అందుబాటులో ఉండడం వల్ల ఎక్కడ కూడా విఐపీలకు పాసులు జారీ చేయలేదు దానికి అనుగుణంగా విఐపీలో తాకిడి ఎక్కువ ఉంటే సాధారణమైన జనము వారితో పాటు వచ్చే అనుచరగణం కూడా భారీగా ఉంటుంది కానీ దానికి ఆస్కారం లేకుండా ఈసారి కేవలం
భక్తులకు అనుమతించాడు. ఫలితంగా ఉదయం 3 గంటల నుంచి ఇప్పటి వరకు ఎక్కడా ఇబ్బంది లేకుండా సజావుగా సాగిపోతుంది వరుస క్రమము. భారీగా జనం వస్తున్నారు, అక్షరాభ్యాసాలు చేసుకుంటున్నారు. ముందుగా అమ్మ గోదావరి నదికి నది తీరంకి వెళ్ళి పుణ్యస్నానాలు చేసి ఆచరించడం, నేరుగా అక్కడి నుంచి అమ్మవారికి దగ్గరికి రావడం, అక్షరాభ్యాసాలు అయితే అక్షరాభ్యాస మండపాలకు వెళ్ళడం, లేదా సామాన్యమైన భక్తులు సాధారణంగా అమ్మవారిని దర్శించుకుని వెళ్ళడం జరుగుతుంది. మొత్తం మీద నవరాత్రి వేడుకలలో బాసరా ఇప్పుడు అక్షర బాసరగా మారిపోయింది. భక్తజనంతో కిటకిటలాడుతుంది. ఇది బాసర క్షేత్రంలోని తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఓటు హైదరాబాద్ స్టూడియో. హైదరాబాద్ క్రికెట్ సంఘంలో వరుస అవకతవకలు కలకలం రేపుతున్నాయి. ఉప్పల్ స్టేడియంలో సామాగ్రి కొనుగోలులో కేసులు నమోదైన మరుసటి రోజే అండర్ 19 అండర్ 23 జట్లలో చోటు కోసం నకిలీ పత్రాలు సమర్పించారని 3 క్రీడాకారులపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. హెచ్సీఏ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సునీల్ కంటే ఫిర్యాదుతో 3 కేసులు నమోదు చేసినట్లు మల్కాజ్గిరి డీసీపీ జానకి తెలిపారు. క్రీడాకారులు లితిక్ కార్తిక్, శంషాక్ మల్హోత్రా, మహమ్మద్ బిన్ హుసేన్లతో పాటు వారికి నకిలీ జనన ధృవపత్రాలు జారీ చేసిన జీహెచ్ఎంసీ సహాయ వైద్యాధికారులు డాక్టర్ అజీజ్ కాసిం, డాక్టర్ కె వెంకటేశ్వరరెడ్డిపై కేసులు నమోదు చేశామన్నారు. క్రీడాకారులకు సహకరించిన మరికొందరిపై చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌకన్ వెల్లడించారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సామాగ్రి కొనుగోలులో అవకతవకలపై హెచ్సీఏ మాజీ అధ్యకుడు అజారుద్దీన్పై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు నమోదయ్యాయి. మాజీ కార్యదర్శి కోశాధికారిపై సైతం 2 కేసులు నమోదయ్యాయి. ఫైర్ విన్ సేఫ్టీ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్, సారా స్పోర్ట్స్ తదితర కంపెనీలను పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. బంతుల కొనుగోలులో హెచ్సీఏకు 57.07 లక్షల నష్టం వాటిల్లినట్లు, జిమ్కు సంబంధించిన సామాగ్రి నాసిరకంగా ఉన్నట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.